నేనేమనలేదు. నేనేమంటున్నానంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా భార్యని ముఖ్యమంత్రి జిల్లా కదా, సున్నలకు బుద్ధి ఉండాలి. నేను ఒకవేళ అదే పాత్ర నాది ఉంటే నా భార్యని అన్ని కోట్లు కొట్టించుకొని నా భార్యని ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేపిస్తా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఈయనెవరు? రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేడు? ఆయన కూడా ఎందుకు చేయలేడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మె అల్కాజిలా ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేడు? మరి నేను పెడితే, నేనేదో పెట్టినా కదా, ఇప్పుడు చెప్పినా కదా. నేనేమన్నా మీటింగ్లో 12 ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ క్యాండిడేట్లని చేసుకుందాం, క్యాడర్కి బూస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అని నేను పిఎస్సి కమిటీలో చెప్పిన దాన్ని చెప్పినల్లి ఒప్పుకోలేడు. అయినా నేను దామోదర్ గారితో కన్వీన్ చేసి, గీతారెడ్డి గారిని కన్వీన్ చేసి నేను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ముఖ్యమంత్రి జిల్లాలో ముఖ్యమంత్రి అభ్యర్థి యునానిమస్ కాకుండా నేను అభ్యర్థిని పెట్టా. తప్పది, ఎందుకంటే ఇది డిసిషన్. అంటే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా డిసిషన్ వదిలేస్తారా? మీరేం అడిగారు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉంటారు, నేను హ్యాపీగా నేను ఉంటా. ఇండిపెండెంట్ అంటే బయటికి పోతున్నా అంటే ఇంకే రాజకీయ పార్టీలో పోవాలని కాదు, ఏ రాజకీయ పార్టీలో పోకుండా స్వతంత్రంగా రాజకీయ ఇండిపెండెంట్ రాజకీయ జీవితం గడపాలి సంగారెడ్డిలో అనేది ఒక అభిప్రాయానికి వచ్చి నిన్న కొత్త ఇంపార్టెంట్ నాయకులకు కూడా చెప్పేసిన. ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, ఇష్టం లేని వాళ్ళు రారు. ఇవన్నీ కూడా బలవంతం పెట్టా. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు, నేను బయటికి పోవడం వల్ల రాజకీయంగా నాకు వచ్చే నష్టం లేదు, జగ్గారెడ్డి బయటికి పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏదో అయిపోతుంది లేకపోతే పార్టీ కథం అవుతుంది. అంత పెద్దోని కాదు, అంత గొప్పని కాదు. పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ, పునాదులున్న పార్టీ. కొంత వ్యక్తులు ఉంటారు, పోతారు, పోయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అట్లనే ఉండిపోయే పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను ఒక చిన్నోని, కానీ వ్యక్తిగతంగా నాకు పర్సనల్ డ్యామేజ్ బురద తల్లిరు కాబట్టి రోజు ఈ అంతా న్యూసెన్స్ పెట్టుకోవడం ఎందుకు? మనమే పార్టీ నుంచి పక్క తప్పుకుంటే నా ఇక జగ్గారెడ్డి చర్చ పార్టీలో ఉండదు, ఏ చర్చ ఉండదు, చర్చ కూడా ఉండదు. ఇక వాళ్ళు నన్ను అనేది ఉండదు, నేను వాళ్ళని అనేది ఉండదు. కాబట్టి కొంత నేను కూడా నా వల్ల పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్లో కాంగ్రెస్ నాయకులు ఏదో అధికారం వస్తుంది రాకుండా జగ్గారెడ్డి అడ్డుపడుతున్నాడను ఈ అడ్డమైన ప్రచారం చేసి నా ఇమేజ్ని పోగొట్టుకునే ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు నావేం ఇమేజ్చుకునే ప్రయత్నంలో ఈడ ఉండి నేను ఇబ్బంది పడ్డాను. ఎందుకని నేను బయటకు పోవాలని ఒక ఆలోచన చేసుకున్నా, కాకపోతే ఈరోజు రిజైన్ చేద్దామని డిసైడ్ అయిన ఉండి అనుకోని పరిస్థితుల్లో శ్రీనివాసన్ గారు, భోసరాజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఇప్పుడైతే మరిశేఖర్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, శ్రీధర్ బాబు బట్టి, మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి, దామోదర్ గారు, గీతారెడ్డి గారు, మరి వీళ్ళందరూ కొంత టైం తీసుకో, 3-4 రోజులు టైం తీసుకో, తొందర వాడకు రిజైన్ చేయకని చెప్పినప్పుడు కొంత పెద్ద మనుషులు చెప్పినప్పుడు వినాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రస్తుతానికి నేను 3-4 రోజుల పూర్తికే, అంటే 3-4 రోజులు కూడా వాళ్ళు ఆగమన్నారు కాబట్టి నేను డ్రాప్ అయినట్టు కాదు, నేను వాళ్ళకి కన్వీన్ చేసుకుంటుగా. ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ జరిగిపోయింది. ఇప్పుడు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి పోయినంత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ పునాదులు ఏం కలిగిపోవు. ఏమైనా ఉంటే రాజకీయంగా జగ్గారెడ్డి కలుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు వచ్చే నష్టం ఏం లేదు. కాబట్టి వీలైనంతవరకు ఈ 2-3 రోజులలో నేను అందరినీ కూడా కన్వీన్ చేసి వాళ్ళందరినీ ఒప్పించుకొని నన్ను పక్క పెట్టుమని రిక్వెస్ట్ చేసి రిజైన్ లెటర్ ఇచ్చి బయటకు వచ్చే ప్రయత్నమే నేను కొనసాగిస్తాను. ఇందులో ఎలాంటి ఇక అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు సంసారం ఒక దగ్గర ఇలాంటి ఒక ఎందుకంటే ఈడున్న కూడా కొందరు వ్యక్తులు ఇక అరే ఇక ఒక ముద్ర పడ్డది, నేను ఆ ముద్రలకేంచి నేను ఫ్రీడమ్ కావాలన్నా, నేను కొంత ఆ చెడ్డ పేరు నుంచి పోవాలన్నా నేను బయటకు పోవాల్సిందే, ఇక వేరే దారి కూడా లేదు. కాబట్టి మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఈ 3-4 రోజుల లోపల, 2-3 రోజుల్లో వీళ్ళందరూ అడిగారు కాబట్టి ఒకసారి వాళ్ళకు కూడా నా ఆవేదన చెప్పేసి, ఆల్రెడీ చెప్పిన ఫోన్లలో ఇంకా చెప్పి
నేను నేను ఏది ఏమైనా ఒకటి నిజం, నేను బయటికి పోయినాక కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ విలువల పట్ల వాళ్ళ వాళ్ళ పట్ల ఎప్పుడు విధేయుడుగానే ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే నా ఇండిపెండెంట్ రాజకీయ జీవితం, ఇక నేను ఏ పార్టీలో పోను కాబట్టి ఇండిపెండెంట్ రాజకీయ జీవితం కడుతూ కాబట్టి నాకు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి నిందలు కూడా నా మీద ఉన్నాయి. అందుకే నేను కొంత సార్ ఇంత చదువుమాట చదువుతా, లేకపోతే నేను కొన్ని పాయింట్లు చెప్పమంటే చెప్తాను మీకు. అంత నన్ను చదువుమాటరా మొత్తం? వీళ్ళకు ఏం రాజకీయం చేసిండు, ఎవరు నేర్పిండో, కానీ ప్రధానమంత్రి ఉంటే ప్రధానమంత్రిని ఎంపీలు కలిసోడు తప్ప. ఒకటి. నంబర్ టూ, ముఖ్యమంత్రిని కలవద్దా? ఎమ్మెల్యే నేను, సిఎల్పి ముఖ్యమంత్రిని కలవద్దా? అపోజిషన్ వాళ్ళు కలవద్దా? అంటే నా జిల్లాకు మినిస్టర్ వచ్చిండు కేటీఆర్, ఇప్పుడు ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళే కదా వరాలు ఇచ్చేది. నేను మినిస్టర్ని కేటీఆర్ని కలిస్తే ఇక దాని మీద కూడా మా పార్టీ వాళ్ళే దాని మీద కండవలకప్పుడు ఇక పోయిండు ఎవరిని అసలు టీఆర్ఎస్ బదలాయం చేయాలి, కానీ వీడు మొదలు బదలాయం చేస్తున్నాడు వీనమ్మ. ఇదేం దరిద్రం వేసాం రా నాయన, ఈడ కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు కొందరు ఎవడు చెప్పిండు ఇదంతా? బయటోడు ఎవడన్నా చేస్తే వాళ్ళు ఎక్కువ ఉంది, కానీ ఇంటోడే చేస్తాడు ఆడనా? ఒకటి. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ మంత్రి వచ్చినా అపోజిషన్ వాళ్ళు కలవద్దు, రిప్రజెంటేషన్ ఇవ్వద్దు. ఎందుకంటే మాకేం బాధ్యత ఉంటుంది, ఒక ఎమ్మెల్యే పార్టీ బాధ్యతనే కాదు పబ్లిక్ బాధ్యత కూడా ఉంటుంది, పబ్లిక్ బాధ్యత కూడా ఉంటుంది. మెడికల్ కాలేజ్ విషయంలో నేను ఎవడిపోయినాక మూడేళ్ళు పోరాటం చేసి అసెంబ్లీలో మూడుసార్లు మాట్లాడితే ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన మాట ఇచ్చిండు కాబట్టి కన్వీనెన్స్ చేసిన కాలేజ్ ఇచ్చిండు, కృతజ్ఞతలు చెప్పినా ఎందుకు ఇచ్చినో ముఖ్యమంత్రి అని తిట్టాలా? ఈ తెలివి కూడా లేదా ఈ కొడుకులకు? ఇస్తాక నేను తిడితే ఇస్తాడా? కాలేజ్ పోతుంది, పోతే మరి నా పబ్లిక్ ఏం జవాబు చెప్పాలి? అరే ఇంత ఇంత అవగాహన లేకుండా చిన్నపిల్లల తీరు, చిన్నపిల్లల చేష్టలు, ఎవడో నీ అమ్మ అవగాహన లేకుండా మాట్లాడుతుంటారు, దాని మీద కట్టుదిట్టం లేదు. అందుకోసమే ఈ పంచాయతీలు ఎందుకనే బయటికి పోవా పోతా ఏ రోజు అడుగుడు కూడా ఉండదు. అంత ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండనుకోండి, నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలుస్తా, కలిస్తే పనులు అడుగు తప్ప నన్ను కూడా అన్నాడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి ఇంట్లో కొంత చిల్లర బ్యాచ్ దాయిని కాబట్టి వాడు ప్రచారం చేస్తున్నాడు, ఇది నేను టీవీలో మాట్లాడితే మళ్ళీ కోవట్టారు. ఇది ఒక దరిద్రమేషం అయిపోయింది, దీని అరికట్టే సిస్టమ్ పార్టీలో లేకపోయింది. ఇప్పుడు ఇది కూడా మీడియాకి ఎందుకు ఎక్కుతున్నాయంటే ఇక వేరే దారి లేదు ఇక, మరి మీడియా నుంచే పోవాలి ఇక వార్త లేదున్నా. కొంత సమాజంలో కూడా నాకున్న ముద్రను తుడుచుకోవాలంటే కొంత మీ ఛానళ్ళ ద్వారా మీ మీడియా ద్వారా పోవాలి కదా. అందుకే మీరు చూడండి, ఒక రూలింగ్ పార్టీతో యుద్ధం చేసిన, ఒక రూలింగ్ పార్టీకి అపోజిషన్ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన, అది పద్ధతి, అది ఒక పద్ధతి. అందుకే మీరు మీకు ఒక మహాభారతంలో ఒక బీజేపీ అయినా ఒక టీఆర్ఎస్ అయినా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా సరే పోటీవరుడు సహజమే, రాజకీయాలలో పదవులు కావాలనుకోవడం సహజమే, పదవులు ఆశించడం సహజమే, రాకపోతే ప్రయత్నం చేయడం కూడా సహజమే. కాకపోతే ఆ విచిత్రమైన స్వభావం ఏంటంటే నాది, ఏదైనా సరే నేను కరెక్ట్గా ఉన్నా కాబట్టి నేను కరెక్ట్ ప్రశ్నలే అడుగుతుంటా, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఒక తత్వం నాది. ఒకరి మీద కోపం ఉన్నా నేను ముఖం ముంగడి చెప్పేస్తా, లోపల పెట్టుకొని ఇంకో రీతిలో పనిచేయను. నేను కోపం ఉంటే ఒకరి ఒక వ్యక్తి నచ్చకపోతే నువ్వు నచ్చలేవని చెప్తా, ఒక వ్యక్తి పని చేయకపోతే నువ్వు పని చేస్తలేవని చెప్తా, ఒక వ్యక్తి ఇంకోరు నష్టం చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్తా, ఒక వ్యక్తి ఒక సంస్థను నష్టం చేస్తుంటే ఆ సంస్థ నష్టం చేయొద్దని చెప్తా, ఒక వ్యక్తి సిస్టాన్ని ఖరాబ్ చేస్తే నువ్వు సిస్టాన్ని ఖరాబ్ చేయొద్దని చెప్తా. ఎందుకంటే ఒక వ్యవస్థ, ఒక సిస్టము, ఒక సంస్థ ఇది ఎప్పటికీ ఉండేటి, మనుషులు పుడతారు పోతారు వస్తారు పోతారు, కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం ఉంటుంది. అందులో భాగంగానే నేను అనేక నేను ఎవరికి భయపడేది లేదు, ఎవరికి జంకేది లేదు, అట్లని చాలామంది అంటూ ఉంటుంది. ఈ మధ్యలో పొద్దున్నుంచి కూడా మీడియాలో అందరూ కూడా ఒక ఒక మీడియా ఇంటర్వ్యూలో కూడా అడగడం జరిగింది.
కొంత మీరు మీడియా అటెన్షన్ కోసమే పనిచేస్తారు అనే చర్చ కూడా తీసుకొచ్చినారు. నాకు కూడా అర్థం కాలేదు అదే. ఇప్పుడు అంటే నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతా కాబట్టి మీడియా నాదికి అటెన్షన్ అవుతుంది. ఇప్పుడు నేను మీడియాని అటెన్షన్ నాదికు కాదు, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా కాబట్టి మీడియా జగ్గారెడ్డి ఏం మాట్లాడతాడు అనే దాని మీద నా మీ అటెన్షన్ నా దగ్గర పెడతారు. ఎందుకంటే ఏ రకమైన సందేశం ఉంటుంది, ఏ రకమైన మెసేజ్ ఇస్తాడు, అసలు ఏం ఏం చెప్తాడు, చెప్పే దాంట్లో ఏదో ఉంటుంది అనేదే మీడియా ఎప్పుడు కూడా జనరల్గా జగ్గారెడ్డి ఏది మాట్లాడతాడు అనేది చూడడం దొరుకుతుంది, సహజంగా ఉంటుంది అదంతా. అయితే ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో ఏంటంటే పొద్దున్న నుంచి నిన్న నుంచి కూడా అన్ని ఆల్ ఛానల్స్లో మీడియాలో కూడా రావడం జరిగింది. ఒకటే ఒక దగ్గర డిస్టర్బెన్స్ ఏంటంటే నేను నాతోటి పార్టీ కొంత డిస్టర్బెన్స్ అవుతుంది అని ఒక ప్రచారము కాంగ్రెస్లో కొందరు చేస్తున్న దానిని నాకు ఆవేదన నాకు కొంత బాధ కలిగింది. ఆ బాధలో ఇక ఈ చర్చకు పురిష్టా పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచనతో నేను ఒక లైన్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నా భార్యకు ఫోన్లు చేసి కూడా కొంతమంది వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు, సార్ వల్ల కొంత మాకు ఇబ్బంది కలుగుతుంది అని కూడా కొంతమంది చెప్పడము, లేకపోతే ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్స్లలో ఒక కోవట్ అనే ఒక బురద మీద అంటే ఒక బురద తల్లి ఒక ముద్ర వేసే ఒక ప్రచారం జరగడము, దీన్ని కాంగ్రెస్ పార్టీ మా నాయకులు పిసిసి కానీ ఇన్ఛార్జ్ కానీ కూర్చొని జగ్గారెడ్డి మీద బురద చల్లితే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకే చల్లినట్టుగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి చెడ్డ పేరు వస్తే కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరు వస్తుంది అని ఒక ఆలోచన కూడా వీళ్ళు చేయకపోవడం కూడా దురదృష్టం అదంతా. కాబట్టి నేను ఇందులో ఉండాలెందుకు, వీళ్ళని ఇబ్బంది పెట్టాలెందుకు, నేను ఇబ్బంది పడాలెందుకు, నా పర్సనల్ ఇమేజ్ నేను ఎందుకు డామేజ్ చేసుకోవాలి, దూరం ఉంటే బెస్ట్ అనే ఒక ఆలోచనలో పార్టీకి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతనే నిన్న మీడియాలో కొంత కథనాలు వచ్చినాయి. అది వాస్తవం కూడా అంతా. ఈరోజు కూడా నేను పొద్దున్నుంచి అన్ని ఛానల్స్ను కూడా మాట్లాడడం కూడా జరిగింది, వాస్తవం కూడా అది. ఎందుకంటే ఇప్పుడు నాకేమో ప్రశ్నించే అలవాటు ఉంది, నాకు ఏదన్నా ముంగట ఇది మిస్టేక్ అవుతుందంటే. ఇప్పుడు చూడండి, ఒక రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు అవుతున్నప్పుడు కూడా, రెండు రాష్ట్రాలు విభజన అయ్యేటప్పుడు కూడా ఆ సమయంలో దీనివల్ల లాభమా నష్టమా, రాజకీయంగా కాంగ్రెస్ లాభమా నష్టమా, ప్రజలకు లాభమా నష్టమా అనే దాంట్లో నేను సమైక్యంగానే ఉండాలి అనేది అన్న దాంట్లో ఆ రోజులలో కూడా మొత్తం తెలంగాణ అంతా కూడా రాష్ట్రం కావాలని అంటున్న టైంలో ఇదే తెలంగాణ గడ్డ మీద జగ్గారెడ్డి ఒక్కడే రెండు ఇప్పుడే తొందరపాటు వద్దు విభజన వద్దు అని అన్న నా కారణాలు వేరు, నేను ఎందుకు వద్దాను అనేది చెప్తా టైం వచ్చినప్పుడు. కానీ అంత పెద్ద దాంట్లోనే నా యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసిన, ఎవరొచ్చి చంపుతారో తెలియదు, ఎవడొచ్చి ఓడుస్తాడో తెలియదు, ఎవడు పెట్రోల్ పోసి కాలు పెడతాడో తెలియదు, అంత టైంలోనే నేను చెప్పిన. ఇక అంతకంటే పెద్ద ఉద్యమం ఏముంటుందో చెప్పు తెలంగాణ గడ్డ మీద. అంటే నాకేదన్నా ఇది నేను ఊహిస్తా, ఇగో భవిష్యత్తులో ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఉంటుంది అని ఊహించగలుగుతా. అది నా పుట్టుకలో ఉన్నటువంటి నా పుట్టుకలో వచ్చినటువంటి అదొక వరం అనుకోండి. నేను ఇంకో 5 ఏళ్లకు రాజకీయంగా ఏముంటుంది, ఇంకా 10 ఏళ్లకు ఏ రకంగా ఉంటుంది, ఇంకో 15 ఏళ్లకు రాజకీయంగా ఎట్లుంటుంది, ఇంత పూర్తిగా నేను ఊహించగలుగుతాను. ఆ ఊహించే దాంట్లోనే నేను కొన్ని అభిప్రాయాలు ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ నా ఈరోజు తెలంగాణ విషయంలో ఎవరు బయటికి ఒప్పుకోకపోయినా ఆ రోజు జగ్గారెడ్డి తప్పిందో కరెక్ట్ అయింది అనేది అనేక మంది చర్చించుకుంటున్నారు కదా. అయితే ఈరోజు అలాంటి టైంలోనే నేను ఎవరికి జంకలేదు. ఇప్పుడు బాధ ఏంటంటే జగ్గారెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది కలుగుతుంది, జగ్గారెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అని ఒక సెక్షన్ కాంగ్రెస్ పార్టీలో ప్రచారం యూట్యూబ్ ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఆ యొక్క ప్రచారం తీసుకుపోవడం వల్ల నా పర్సనల్ పేరు నా వ్యక్తిత్వము నా పర్సనల్ డ్యామేజ్ అయిపోయింది అయినట్టుగా నేను ఇక్కడ కనబడుతున్నది. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంకా నేను కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ నష్టం చేస్తున్నట్టు జగ్గారెడ్డి అనే ఒక బురద నా మీద ఉండొద్దు అనే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళాలనే ఒక బాధ తప్పితే నాకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం ఆ కుటుంబం నాయకత్వము వాళ్ళకున్న ఎథిక్స్ వాళ్ళకున్న ఆ చరిత్ర ఇంకా ఏ రాజకీయ పార్టీకి కూడా ఉండదు. మీరు బహుశా మొన్న కూడా చూడండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా
ఒక అస్సాం సీఎం బీజేపీ సీఎం ఈ రాహుల్ గాంధీ గారు ఫ్యామిలీని అంటే రియాక్ట్ అయ్యిండు. రియాక్ట్ అయినందుకు రాజకీయ కోణమని అనుకోవద్దు. వాళ్ళకి ఆ చరిత్ర ఉంది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఫ్యామిలీకి గొప్ప చరిత్ర ఉంది. గాంధీజీ నెహ్రూ గారికి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారికి తీసుకుంటే అదొక్క గొప్ప చరిత్ర గల ఫ్యామిలీ. కాబట్టి కేసీఆర్ ఆ ధైర్యం చేసిండు. కేసీఆర్ కాదు ఏ నాయకుడైనా ఆ ఫ్యామిలీ పట్ల చెప్పగలుగుతారు. వీళ్ళ చరిత్ర ఈ స్వాతంత్రం కోసం కానీ దేశ పట్ల కానీ వాళ్ళ బలిదాన పట్ల కానీ ఎవరైనా చెప్పగలుగుతారు. కాబట్టి ఇలాంటి చరిత్రలో ఉన్న పార్టీలో ఉండాలనేదే నాకు ఇష్టపూర్వకంగా ఉన్నా. పోతాం అనే మాటని ఇప్పటిదాకా అందరు చెప్పినా అదే మాట చెప్తాను. నేను తర్వాత చెప్తా పార్టీ పెడతానా ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ పార్టీలో బయటికి పోయిన తర్వాత పార్టీ పెడతానా పెట్టనా ఖచ్చితంగా ప్రకటన ఉంటుంది. అవును బయటికి పోతే అనుమానం వీడిదాకా వచ్చినట్టు ఏమున్నది. నేను బయటికి పోతే పార్టీ కూడా పెట్టేస్తాను. పెడతా బయటికి పోయి బయటికి పోగానే కొన్ని రోజులలోనే నేను ఒక పార్టీ కూడా డిక్లేర్ చేసేస్తాను. ఎవరి తోడకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీలో. నేను కాంగ్రెస్ పార్టీలో బయటికి వెళ్ళిపోతే నేను పార్టీనే కొత్త పార్టీ పెట్టుకుంటా. ఆ పార్టీకి నేనే ప్రెసిడెంట్, నేనే ఎమ్మెల్యే, నేనే ఫ్లోర్ లీడర్. ఇక ఇది ఏదో క్లియర్ బయటికి వెళ్తే ఖచ్చితంగా బయటికి పోయినాను అని అంటే పార్టీ పార్టీ పెట్టేస్తా. సమస్య చెప్తాం అప్పుడు అన్ని ఇప్పుడే చెప్తా. బయటికి అయితే పోనీ అండి, బయటికి అయితే పంపండి ఫస్ట్. చెప్పమంటారా ఇది మహాభారతంలో మీకు రెండు సంఘటనలు చెప్తా. మహాభారతంలో అంటే మహాభారతం అంటే అదొక రాజకీయ మహాభారతం, అది కూడా ఒక రాజకీయ వ్యవస్థ మహాభారతం అంటే. అందులో కూడా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటులు, మళ్ళా దోపిడీలు, దాడులు మహాభారతంలో చరిత్రలో ఉన్నాయి. ఇంత ఉన్న మహాభారతం కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఒకరినొకరు శత్రువులు కూడా యుద్ధం చేసుకునేటప్పుడు చూడండి. వన్ సెకండ్ ప్లీజ్. రాజకీయాల్లో హోందాతనం ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. అది చరిత్రలో ఉంది. మహాభారతంలో పాండవులు కౌరవులకు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ తరపున యుద్ధానికి భీష్ముడు నాయకత్వం వహించాడు. అలాగే పాండవుల తరపున అర్జునుడు నాయకత్వం వహించాడు. అయితే ఈ యుద్ధం ప్రారంభం కంటే ముందు అర్జునుడు బాణాల ద్వారా పాదాలకు భీష్మునికి నమస్కారం తెలియజేసిండు. దాని అర్థం అర్జునుడు భీష్మునికి కోవటు కాదు కదా, అంతే కదా. అట్లాగే శత్రువైనా సరే నమస్కరించడం ఒక సంస్కారం. ఆ తర్వాత యుద్ధమే అంటే యుద్ధం జరిగే ముందు అర్జునుడు భీష్మునికి బాణాల ద్వారా పాదాభి నమస్కారం తెలియజేస్తూ తర్వాత అదే అర్జునుడు నమస్కారమే యుద్ధం ముందు అదే అర్జునుడు మళ్ళీ బాణాల ద్వారా అదే భీష్ముని చంపడం జరిగింది. యుద్ధం వేరు, నమస్కారం వేరు, సంస్కారం వేరు. ఇది ఒక రాజకీయ రాజనీతి ఇది. అట్లాగే భీష్ముడు చనిపోయిన తర్వాత అదే కర్ణుడు, భీష్ముడు అంటే కోపం కానీ అదే కర్ణుడు భీష్ముని దగ్గర పోయి 4 కన్నీటి బొట్లు కార్చడం జరిగింది. దాని అర్థం కర్ణుడు పాండవులు లొంగినట్ట అంటే ఒక బాధ సమయంలో శత్రువైనా అతని దగ్గరికి వెళ్ళి 4 కన్నీటి బొట్లు కార్చడం అది మనిషిలో ఉన్న తత్వం. అది నేను ఇలాంటి రాజకీయ భారత మహాభారతాన్ని చూసుకొని
ఎవరైతే మా పార్టీలో అవగాహన లేకుండా లీడర్షిప్లు కొందరు చేస్తున్నారో ఈ చరిత్రను తెలుసుకొని రాజకీయం అంటే వ్యూహం ఎట్లా ఉండాలి రాజకీయం అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికే కొంత ఉదాహరణ చెప్పిన ఇల్ల అర్జున్ ఎవరో భీష్ముడు ఆ ఈ ఉదాహరణలోనే అర్జునుడు ఎవరు భీష్ముడు వీర అర్జునుడా ఆయన భీష్ముడా ఆయన భీష్ముడు వీర అర్జునుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక అర్జునుడు ఉన్నాడు ఒక భీష్ముడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అర్జునులు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది భీష్ముళ్ళు ఉంటారు చాలా మంది భీముళ్ళు కూడా ఉంటారు ఇల్ల మీరే డిసైడ్ చేసుకోండి మీరు డిసైడ్ చేసుకోండి నా పాత్ర ఏందో నా పాత్ర ఏందనేదే నేను కాంగ్రెస్ పార్టీల నుంచి బయటికి పోయిన తర్వాత నేను అర్జునున్నా భీష్మున్నా కృష్ణున్నా కర్ణున్నా అనేది ఇండిపెండెంట్ రాజకీయ జీవితం మొదలుపెట్టిన కా నుంచి అసలైన రాజకీయం నేను చూపెడతా వీలైనంత వరకు ఈ ఈ పనికిమాల ఈ బుర్దదల్లి వ్యవస్థల నుంచి బయటికి పోవడానికి మా సీనియర్ లీడర్లు అందరూ కన్విన్ చేసి ఇక బయటికి వెళ్ళిపోయి నా ప్రయత్నం సక్సెస్ చేసుకున్న తర్వాత ఇక నేను ఈ టెన్షన్ల నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ రాజకీయ జీవితం గడపడానికి ఇక స్టార్ట్ చేసుకుంటా నేను ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ మా పైరవులు చేసుకోవడం తప్పు కాదు చేసుకొని రావడము తప్పు కాదు అది ప్రతి వ్యవస్థలో ఉంటది నేను ఏమన్నా చేసుకొని వచ్చిన దానికంటే అద్వానం చేయలేదు కదా అన్న నేను చేసుకొని వచ్చిన తప్పనిలే ఏ రాజకీయ పార్టీలైనా పైరోలు ఉంటాయి ఏ రాజకీయ పార్టీలైనా లాబింగ్ ఉంటాయి అది ఒక కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ మహా జాతీయ పార్టీ కాబట్టి ఎక్కువ ఉంటాయి బీజేపీలు ఇలా తక్కువ ఉంటాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మిఠాయి దుకాణం ఎవరైనా మిఠాయి కొనుక్కోవచ్చు ఎవరైనా మిఠాయి కొనుక్కొని తినొచ్చు ఏ రకంగా అలా మిఠాయి సంపాదించుకోవచ్చు అలాంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కానీ తెచ్చుకునే మిఠాయి పది మందికి పెట్టాలా పెట్టేటోడు అసలైన నాయకుడు చూద్దాం ఇక మీరు టీ కప్పులో తుఫాన్ అనే ప్రచారాన్ని కూడా బ్రేక్ చేయాలంటే నేను ఖచ్చితంగా రాజీనామా చేయాలనే